अरे साले, अरे माइक्रोडे कैसा है रे? अरे नमस्ते सर। नमस्कार सर, इप्पुडु संक्रांति की नेनु मी ऑफिस को वच्चा, నెక్స్ట్ సంక్రాంతికి మీ దగ్గర డబ్బులు డబుల్ అయ్యే ప్రాజెక్ట్ తో వచ్చా. బాలయ్య బాబుతో ఒక యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేశా. టైటిల్ ఏంటో తెలుసా? వీర సింహారెడ్డి. టైటిల్ లో సింహ అన్న తర్వాత ఇంకా బాలయ్య నవ్వు రాపలేరు. అండ్ మీకు ఒక ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యూనో బోయ, బోయ ఈజ్ మై మావయ్య. ఓ వావ్, బోయ ఈజ్ యువర్ మావయ్య. నైస్ అయ్యా, ఇదే నాకు కావాల్సింది. సో మరేంటి స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి సార్? బాలయ్యతో సినిమా అన్న తర్వాత మీరేంటి స్టోరీ, స్క్రీన్ ప్లే ఏదేదో మాట్లాడతారు? నా రిక్వైర్మెంట్స్ ఏంటో అడగండి. నాకు ఒక 10 హెవీ డ్యూటీ ఫ్యాన్లు కావాలి, బాగా బాడీ బిల్డింగ్ చేసిన ఫైటర్లు కావాలి, అండ్ రోప్స్, డూప్స్ వీళ్ళందరూ కావాలి. ఒక స్టార్ క్యాస్ట్, కన్నడ నుంచి యాక్టర్, మన తమిళ నుంచి వరలక్ష్మి గారు, వీళ్ళందరూ కావాలి. ఓకే ఓకే, అవన్నీ ఇస్తానయ్యా. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని మీ మావయ్య సినిమాలో ఉండేవే కదా, కానీ దాంతోపాటు కొంచెం స్టోరీ లాంటివి ఏమైనా ఉండాలి కదా. సరే, మీరు మరీ ఇంత గోల్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా సార్. ఇప్పుడు బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే, పెద్ద బాలయ్య ఉంటాడు, ఒక చిన్న బాలయ్య ఉంటాడు. పెద్ద బాలయ్య సూపర్ మ్యాన్, చిన్న బాలయ్య కొంచెం కామెడీ, అండ్ రెండు ఫ్యామిలీలు ఉంటాయి. టూ వర్షణ కొడుకులు అనిపించే విలన్లు ఉంటారు. ఇంకా యాంటీ గ్రావిటీ ఫైట్స్, పొలిటికల్ డైలాగ్స్, విలన్కి పగుల్స్, ఫ్యాన్స్కి విజిల్స్, ఇవన్నీ ఆల్రెడీ మన బాలయ్య బాబు ఇదివరకు చేసేసాడు కదయ్యా. ఆయనే ఒక 5-6 సినిమాలు చేశాడు, దాంట్లో మీ మావయ్య 3-4 డైరెక్ట్ చేశాడు. మళ్ళీ మనం ఇలాంటిది తీస్తే జనాలు చూస్తారా సార్? ఎందుకు చూడరు సార్? ఇప్పుడు బాలయ్య బాబుని పెట్టి మీరు ఇంటర్స్టెల్లర్ సినిమా తీయండి, చూస్తారా జనాలు? చూడరు. బాలయ్య బాబు అంటే గాడ్ ఆఫ్ మాసెస్. ఆయనకి ఇలాంటి సినిమాలు బాగుంటాయి, జనాలు కూడా ఇవే చూస్తారు, నన్ను నమ్మండి మీరు. ఏనయ్యా, ఇంతకీ స్క్రిప్ట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా సీను ఫైట్ సీను ఫైట్ అలా పెట్టుకుని వెళ్ళిపోతావా? ఓకే సార్, ఇప్పుడు సినిమా ఓపెన్ చేయగానే మనం ఇప్పుడు దునియా విజయ్ గారిని తెచ్చాము కదా కన్నడ నుంచి, ఆయన ఎంట్రీ, ఆయనే మెయిన్ విలన్ సినిమాకి. ఫుల్ రూత్లెస్ ఎంట్రీ చూపిస్తాం, ఒక పొలాన్ని మొత్తం తగలబెట్టేస్తాడు. నెక్స్ట్ అది అయిపోగానే మన చిరబాల ఎంట్రీ అనమాట. ఇస్తాన్బుల్లో ఎంట్రీలోనే డైలాగ్స్ ఉంటాయి. అసలుకి నీ పేరేంట్రా అని అడిగితే, ఏ పబ్ క్లోజింగ్ అయ్యే పబ్ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక స్లోగన్ వినిపించింది, అదే నా పేరు అంటాడు. ఫుల్ జై బాలయ్య మేనియా మూవీలో. ఏ నానా నానా, భజనకైనా ఒక లిమిట్ ఉండాలయ్యా. అదేంటి ఆ ఫారినర్ డైలాగ్ లేని? ఆర్ యూ ఫేమస్? డు యూ హ్యావ్ టిక్ టాక్? హౌ మెనీ ఫాలోవర్స్ యూ హ్యావ్? ఏంది ఆ క్వశ్చన్ లేని? మళ్ళీ విలన్ గాడు హోటల్కి వచ్చేసి ఎవడో ఆర్డర్ చేసుకున్న ప్లేట్లో చెయ్యి పెట్టి మరీ ముంచుకొని తినేస్తున్నాడు. మళ్ళీ బాలయ్య బాబు లుక్ ఎంతయ్యా, ఆ గడ్డం ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి? ఇప్పుడు అన్స్టాపబుల్కి వస్తున్నట్టు చూసావు కదా, మంచిగా ఉంది కదా లుక్. ఆ మేకప్ ఆర్టిస్ట్నే పెడదాం, ఏమంటావు సార్? చిన్న బాలయ్య మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, మన టార్గెట్, మన ఫోకస్ అంతా పెద్ద బాలయ్య మీదే. ఇప్పుడు నెక్స్ట్ మన హీరోయిన్ సుతిహాసన్ ఎంట్రీ. ఇంకా సుతిహాసన్ గారిని పెట్టాం కాబట్టి మనం హార్లీ క్విన్ ఉన్నారు కదా హాలీవుడ్లో, ఆమెను కొంచెం స్పూఫ్ చేద్దాం. ఒక కామెడీ షో పెడతా, ఈ షో మీద పంచలేస్తా. బ్రహ్మానందం గారు ఉంటారు, ఆలీ గారు ఉంటారు, మొత్తం ఫుల్ కామెడీ క్రింజ్ ఫెస్ట్ అనమాట. కమల్ హాసన్ గారి కూతురు అయ్యాక కూడా అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చింది చూడు, అది నాకు చాలా బాధ చేస్తుందయ్యా. కనీసం బ్రహ్మానందం గారిని వదిలేయచ్చు కదా, ఆయన ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. టెర్రరిస్ట్లని టార్చర్ చేయడానికి వాడతారయ్యా ఇలాంటి సీన్లు. ఈ సీన్లు అయ్యేదాకా కూడా జనాలు థియేటర్లో ఉంటారని నమ్మకం చచ్చిపోయింది నాకు సార్. దీనికే ఇలా అంటారండి సార్, నెక్స్ట్ లవ్ సీన్స్ పెట్టా హీరోకి హీరోయిన్ కి మధ్య, బాలయ్య బాబు గన్ షూట్ చేస్తే ఆ బుల్లెట్కి మన బుల్లెట్ సౌండ్కి హీరోయిన్ చెవులు పనిచేయమన్నమాట. నెక్స్ట్ హీరోయిన్ డ్రగ్ ఓవర్లేడ్ అయ్యి డ్యాన్స్ చేస్తుంటే మన హీరో దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి హీరోయిన్ ఫేమస్ చేస్తాడు. అందుకని హీరోయిన్ బాలయ్య బాబుని లవ్ చేస్తూ ఉంటుంది. ఫుల్ రొమాంటిక్. ఇలాంటి వాళ్ళ కోసం నా దగ్గర ఒక స్పెషల్ పేరుందయ్యా. ఏంటి సార్ అది? పర్వర్టెడ్ క్రీప్ అని. ఆ సీన్లేంటి, నువ్వేంటి? ఇప్పుడు పబ్లో గన్ ఫైరింగ్ చేశాడు, ఇంకా పోలీసులు అంతా ఫ్రూట్ ఇస్తాను బుల్లు, ఓకే తీసేయి. కానీ ఒక అమ్మాయి డ్రగ్ ఓవర్ డోస్ అయ్యి డ్యాన్స్ చేస్తంటే దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి ఫేమస్ చేయటాన్ని నువ్వు లవ్ రొమాంటిక్ అంటున్నావు చూడు. మళ్ళీ దానికి టైటిల్ ఒకటి ఈషా డ్రగ్ డ్యాన్స్ అని. దీనికంటే పర్వర్టైజేషన్ ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇప్పటిదాకా పెద్ద బాల ఎంట్రన్స్ దాకైనా జనాలు ఉంటారనుకున్నానయ్యా. లేదు, యూ ప్రూవ్ మీ రాంగ్. ఊరుకోండి సార్ మీరు మరీ, నువ్వు ఇదంతా మాస్ మసాలా, మాస్ ఆడియన్స్కి మసాలా అంతా కావాలి. కానీ నువ్వు ఇంత పెంట చేస్తున్నా, నీ మీద ఒక్క సాఫ్ట్ కార్నర్ ఉందయ్యా. అదేంటంటే నువ్వు ఇప్పటిదాకా ఒక సాంగ్ పెట్టి ఇంకా కంపు చేయలేదు దీన్ని, అదొక్కటే నాకు నీ మీద ఉన్న ఒక సాఫ్ట్ స్పాట్. సాంగ్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు సార్, సాంగ్ సుగుణా సుందరి, సుగుణా సుందరి అని. తప్పు నీది కాదయ్యా, నీకు ఐడియాలు ఇచ్చి మరీ దప్పించుకుంటున్నాను చూడు. నాది, నా చిక్కుతో నేను కొట్టుకోవాలి. ఓకే ఓకే, మీరు అంతగా ఆశపడుతున్నారు కాబట్టి ఇప్పుడు పెద్ద బాలయ్య ఎంట్రీ.
పెద్దబాలయ్య ఎంట్రన్స్ లో ఆయన గెటప్, ఆయన కాస్ట్యూమ్, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫుల్ సమరసింహారెడ్డిని స్పిన్ ఆఫ్ చేస్తున్నాం మనం. బీజిఎం మామూలు ఎంట్రీ కాదు, ఫుల్ మ్యాసివ్ ఎంట్రీ. ఫైట్స్ అయితే నేను స్పెషల్ గా డిజైన్ చేశా. ఆ లుక్ లో బాలయ్య బాబు ఫైట్ చేస్తంటే ఫ్యాన్స్ కి పూనకాలే. నువ్వు ఫస్ట్ అరగంటలో పెట్టిన పెంటకి ఇప్పుడు ఏం చూపించినా అద్భుతంగానే ఉండిద్దయ్యా. అయినా నువ్వు ఎలాగో స్టార్టింగ్ లోనే బోయా మావయ్య అని వార్నింగ్ ఇచ్చావు కాబట్టి ఓకే, ఫైట్ లో గురించి నేనేం మాట్లాడను. కానీ విలన్ క్యారెక్టర్ మరీ వీక్ గా లేడు. ఫస్ట్ ఫైట్ లోనే కుక్కను కొట్టినట్టు కొట్టి పంపించాడు. ఇంకా విలనిజం ఎలా పండిద్ది సరేనే. కానీ చెప్పు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సీన్ లో మన వరలక్ష్మి గారు ఉన్నారు కదా, వరలక్ష్మి గారి ఎంట్రీ అనమాట. వరలక్ష్మి గారికి కూడా పెద్ద బాలయ్య మీద పగ ఉండిద్ది. సో ఇప్పుడు మన విలన్ ఎలాగో బాలయ్య దగ్గర తనిచ్చుకొని ఇంటికి వస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కంచెల్లో ఫుడ్ పెట్టి ఫుడ్ తినే టైంకి సిగ్గుందా నీకు అని చెప్పి తిట్టి ఫుల్ వార్నింగ్ ఇచ్చి వాడిని చంపేసిరా, ఆ తర్వాత కంచెల్లో ముద్ద తిను, ఆ తర్వాత నా పక్కన ఎక్కువ అని చెప్పి వాడిని బాగా హ్యూమిలేట్ చేస్తూ ఉండిద్ది అనమాట విలన్. ఈ కాన్సెప్ట్ ఏదో కామెడీ షోలో చూసానయ్యా. జబర్దస్త్ సన్నత్ నగర్ సతి జబర్దస్త్ కాన్సెప్ట్ కూడా నువ్వు కాపీ కొట్టావంటే ఇంకా నిన్ను ఏమనాలి, ఏం చేయాలి? సార్ ఎవ్రీథింగ్ ఇస్ ద కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ సార్. ఆయన జబర్దస్త్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? అది ఒక కాన్సెప్ట్ అంతే. నెక్స్ట్ ఫైట్ పెట్టాను బాలయ్య బాబుకి కుర్చీలో కూర్చొని, ఏంటి కుర్చీలో కూర్చొని ఎటు కదలకుండా 50 మందిని నరికేసి ఊరి పొలిమేరకి ఏలాడదేస్తాడు. అంతేకాకుండా బెంజ్ వి క్లాస్ ఎంపీవీని ఒక్క తన్ను తంటే కిలోమీటర్ వెనక్కి వెళ్ళిపోయింది. మామూలు సీన్, పవర్ఫుల్ సీన్. ఇలాంటి సీన్లు చూసినప్పుడేనయ్యా బోయపాటి గారి విలువ ఏంటో నాకు తెలిసేది. ఇప్పుడు గన్ను కుర్చీ కూర్చొని కాల్చాడు ఓకే, కట్టేందయ్యా అదేంటి బూమరాంగ్ లాగా ఇసిరితే ఒకటి నరికేసి మళ్ళీ ఏం చేతిలోకి వస్తుంది, ఎంత టూ మచ్గా ఉంది. మళ్ళీ బెంజ్ ఎంపీవీ దాన్ని నేను ఒక్క తను తంటే 10 కిలోమీటర్ వెనక్కి వెళ్ళింది. ఆల్రెడీ 20 ఇయర్స్ బ్యాగ్ ఒక ఆయన ఇట్లాగే ట్రైన్ సీన్ పెట్టాడు, దాన్ని ఇప్పటికీ ట్రావెల్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఈ సీన్ పెట్టావంటే నెక్స్ట్ ఇంకో 100 ఏళ్ళు ట్రావెల్ చేస్తారు నిన్ను నన్ను ఈ సీన్కి. ఓకే ఓకే, డైరెక్ట్గా తంతే వెనక్కి వెళ్ళిందంటే బాగోదు కాబట్టి ఇప్పుడు డ్రైవర్ ఆల్రెడీ రివర్స్ గేర్ తీస్తూ ఉంటాడు. కానీ చిన్న గుంతలో పడి బెంజ్ గారి స్టక్ అయిపోయింది. బాలయ్య జస్ట్ పుష్ ఇస్తాడు కాలుతో, అలా తను పుష్ ఇస్తాడు వెనక్కి వెళ్ళిపోయింది. ఇది ఓకేనా? అబ్బా ఏది ఏమైనా కార్ అయితే వెనక్కి వెళ్ళాలంటావు కదా. కానీ చెప్పు నెక్స్ట్ ఏంటి? దీని తర్వాత ఒక డైలాగ్ వార్ సీన్ ఉంటుంది సార్. ఏపీ పాలిటిక్స్ కి హడలు గుట్టిస్తా డైలాగ్స్తో. ఆయన వంశం గురించి ఎలివేషన్లు కానీ ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ మీద సెటైర్లు కానీ దగ్గరుండి నేనే రాపిస్తాను డైలాగ్స్ అన్ని. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్ సీన్. అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి డైలాగ్ సీక్వెన్స్ ఎక్కడా ఉండదు. ఫైనల్లీ సినిమా ఇప్పటిదాకా జరిగిన దాంట్లో కొంచెం బేరబుల్ సీన్ అయితే ఇదే అనిపిస్తుంది. డైలాగ్స్ మరీ ఇదిగా ఉన్నాయా? సవాల్ విసురుతా శవాల్ విసురుతా ఏంటది? సర్లే ఓకే ఫైన్. కానీ చెప్పు నెక్స్ట్. ఇప్పుడు మళ్ళీ చినబాలేశ్వరి సార్, చినబాలయ్య ఏంటంటే హీరో హీరోయిన్ అక్కడ ఎంగేజ్ అయ్యేస్తున్నారు కదా, అందుకని చినబాలయ్య వాళ్ళ అమ్మ హనీరోజ్ గారు, హనీరోజ్ గారు పెద్ద బాలయ్యకి ఫోన్ చేసి ఇట్లా వీడికి పెళ్లి నువ్వు రా అంటే కొంచెం చిన్న లవ్ సీన్ పెడతా కానీ పెద్ద బాలయ్య ఇస్తాను వెళ్ళిపోతాడు. ఇక్కడ కొంచెం ఫ్యామిలీ ఎమోషన్, కొంచెం ఎమోషనల్ సాంగ్ సార్. దీని తర్వాత వచ్చే సీన్కి థియేటర్లు తగలబడిపోతాయి సార్. గ్రీన్ స్క్రీన్ తో కావాల్సినంత డబ్బు చేశావు ఓకే, కానీ నువ్వు ఇంత బిల్డప్ చేస్తున్నావు చూడు ఆ సీన్కి, అక్కడ నాకు భయం పట్టుకుంటుందయ్యా. ఏంటో తొందరగా చెప్తున్నాను, టెన్షన్ పెట్ట మాకు. ఇక్కడ మన మురళీ శర్మ ఉన్నారు కదా హీరోయిన్ ఫాదర్, ఈ హీరోయిన్ ఫాదర్ కూడా విలన్ వాళ్ళ మనిషి అనమాట. సో పెద్ద బాలయ్యని ఇస్తాన్బుల్ లో చూసి విలన్లకు ఫోన్ చేసి వీడు ఎక్కడే ఉన్నాడు, ఏమైనా పీకాలంటే ఇస్తాన్బుల్ లో పీకంటాడు. విలన్ ను కూడా పెద్ద బాలయ్యని వేసేటానికి కత్తులన్నీ కట్టేసుకుని ఇస్తాన్బుల్ వచ్చేటానికి ప్లాన్ చేస్తారు. ఫారెన్ లో ఫ్యాక్షన్ అని కొత్త కాన్సెప్ట్ పెడుతున్నా, నెక్స్ట్ లెవెల్ సీన్ ఇది. ఫారెన్ లో ఫ్యాక్షన్ ఏమైనా అసలు మైండ్ అనేది పనిచేస్తుందా? బాబు ప్లీజ్ ఈ ఒక్క ఫైట్ గానే గన్స్ వాడదాం. ఇస్తాన్బుల్ దాకా కత్తులు అంటే కష్టమయ్యా. ఓకే వి విల్ డూ వన్ థింగ్, ఒక 100 కత్తులు కార్గోలు పడేద్దాం, అవి వచ్చేస్తాయి ఇస్తాన్బుల్ కి. రే మనిషివా పశువువారా నువ్వు? గన్నులో వాడదాం అని చెప్తున్నాను కదా, ఈ ఒక్క ఫైట్ కి కత్తిని దగ్గర కత్తితోనే చంపాలా, కత్తితో చంపితేనే వాడు వస్తాడా? అదేం మాట్లాడుతున్నారు మీరు? ఈమ చావంటే కత్తి గుండెల్లో దిగాల, దెయ్యి రక్తంతో తడవాలా, అదే చావంటే. నిన్ను మార్చడం నా వల్ల కాదురా. కానీ చెప్పు. ఇంకా మన బాలయ్య బాబుకి కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. లీక్ అయ్యాక సరే రాణి నరకడం అంటే ఏంటో తెల్లలో కూడా చూపిస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత అటాక్ జరిగిద్ది. ఈ అటాక్ లో ఏంటంటే మన వరలక్ష్మి గారు ఉన్నారు కదా, వరలక్ష్మి గారు అన్నయ్య అని పిలిచి సెట్టిమెంట్ యూజ్ చేసి బాలయ్య బాబుని బ్యాక్ స్టాప్ చేస్తారు. ఫ్రంట్ వరలక్ష్మి గారు, బ్యాక్ విలను కొసేపు కబడి ఆడతారు బాలయ్య బాబుతో.
కొంచెం ట్విస్ట్ మనకి వరలక్ష్మి గారు సిస్టర్ అయ్యి ఉండి ఎందుకు అంత పగబెంచుకున్నారు బాలయ్య బాబు మీద అనేది సెకండ్ హాఫ్. కానీ పెద్ద బాలయ్య ఇక్కడ చచ్చిపోతారు సార్. ఏంటి పెద్ద బాలయ్య ఫినిషా? ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఎట్లాగే నడిపించేది? చెప్తా సార్, ఇప్పుడు మన కార్యక్రమాలు ఉంటాయి కదా పెద్ద బాలయ్యకి, అందుకని చిన్న బాలయ్య ఇండియాకి వస్తాడు. ఇప్పుడు పెద్ద బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు చిన్న బాలయ్యకి. ఒక ఊరు, వాళ్ళ ఊరు ఉంటుంది కదా, ఊరు పక్కనే ఇంకొక ఊరు ఉంటుంది, దాంట్లో మన మెయిన్ విన్నర్ ప్రతాప్ రెడ్డి ఉంటాడు. వాళ్ళ నాన్న ఇంకా వరస్ట్ ఫలం అనమాట. ఊర్లో అందరినీ అల్లాడిస్తూ ఉంటాడు, కన్ఫ్యూజన్ డ్రైవ్ చేస్తూ ఉంటే బాలయ్య బాబుని హెల్ప్ అడిగితే ఇంకా బాలయ్య బాబు వెళ్ళి అందరినీ అల్లాడించి వాడిని చంపేస్తాడు. అందుకనే మన మెయిన్ విలన్కి బాలయ్య బాబుకి పగ అనమాట. బాలయ్య బాబు ఫ్లాష్ బ్యాక్ లుక్ కూడా నేను దగ్గర డిజైన్ చేయించా. ఫుల్ సమర్ సింహారెడ్డి స్పిన్ ఆఫే, ఫాలోడ్ బై ఓ శ్రీరామ్ మూలమ్మ సాంగ్. ఏంటయ్యా ఆ సాంగ్ ఏంటి, నాకు సరిగా అర్థం కాదా? జై బాలయ్య సాంగ్ సార్, ఓ శ్రీరామ్ మూలమ్మలాగా అనిపించింది అయ్యా. సరే కానీ ఆ ఫైట్ లో ఆ మిస్టేక్స్ అండి అయ్యా. వీడేంటి ఆ సుత్తి వాడి తల కింద వాడే పెట్టుకుంటున్నాడు, కొంచెమన్నా కేర్ తీసుకోవాలి కదయ్యా ఇలాంటి సీన్లు పెట్టేటప్పుడు. సార్, స్క్రీన్ మీద బాలయ్య బాబు జూను విధించిన సింహంలాగా ఫైట్ చేస్తూ ఉంటే మిస్టేక్స్ అన్ని ఎవరైనా పట్టించుకుంటారా? మీరు ఆ ఎమోషన్ లో ఉండండి మీరు ఫస్ట్. అండ్ ఇక్కడ ఓపెన్ అయ్యేది ఏంటంటే మన వరలక్ష్మి గారు బాలయ్య బాబుకి స్టెప్ సిస్టర్ అనమాట. కానీ చెల్లిని బాగా ప్రేమగా చూసుకుంటారు. అండ్ మన హనీ రోజు గారు యంగ్ లుక్ అనమాట. ఇక్కడ మన బాలయ్య గారికి మరదలేదు అనమాట, కొంచెం సెక్షువలైజ్ చేద్దాం హనీ రోజు గారు ఉన్నారు కాబట్టి. అండ్ ఫాలోడ్ బై భావ మనోభావాలు అనే సాంగ్, మామూలుగా కాదు ఫుల్ రొమాంటిక్ మాస్ మసాలా. కానీ ఏంటా ఇంకా నీలో ఉన్న పర్వత్ బయటకు రావట్లేదు అనుకుంటున్నా, కానీ చెప్పు ఎందుకు మెయిన్ కాన్ఫిడెంట్ చెప్పు, వాళ్ళిద్దరికి పగేంటో చెప్పు. అసలు విషయం మర్చిపోయా, నాకు ఒక ఇంపార్టెంట్ క్యామియో కావాలి. మీరు అర్జెంట్గా రాజీవ్ కనకరావు గారి డేట్స్ కనుక్కోండి, ఆయన ఈ మూవీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడయ్యా రాజీవ్ కనకరావు ఈ సినిమాలో? కానీ సార్, ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే మన వరలక్ష్మి గారు ఉన్నారు కదా, నవీన్ చంద్ర ఉంటాడు మూవీలో, నవీన్ చంద్ర లవ్ చేస్తారు. నవీన్ చంద్ర ఎవరంటే మన బాలయ్య రైట్ హ్యాండ్ ఉంటాడు కదా, ఆ రైట్ హ్యాండ్ కొడుకు అనమాట. కానీ బాలయ్య బాబు వరలక్ష్మి గారికి వేరే మ్యాచ్ తీసుకొస్తాడు. కానీ వరలక్ష్మి గారు ఏంటంటే నేను వన్ చేసుకుని నాకు నవీన్ చంద్ర అంటే ఇష్టం అని చెప్తారు. సో బాలయ్య కూడా ఓకే అని చెప్తాడు. ఓకే అని చెప్పాక వీళ్ళ ఊర్లో ఏంటంటే ఒక ట్రెడిషన్ ఉండేది, షీప్ అంటే ట్రెడిషన్ అనమాట. సో ఆ ట్రెడిషన్కి బాలయ్య విలను, ఇద్దరు కాంపిటేటర్స్. సో విలన్ వచ్చేస్తాడు గ్రౌండ్కి, బాలయ్య బాబు వచ్చే టైంలో బాలయ్య మీద అటాక్ చేపిస్తాడు. అటాక్ చేపించడం వల్ల ఇంకా బాలయ్య ప్లేస్లో నవీన్ చంద్ర వచ్చి ఓడిపోతాడు అనమాట. విలన్ బాగా అవమానిస్తాడు. ఆ అవమానంలో నైట్ ఫుల్ మందు తాగి నవీన్ చంద్ర గాల్లో ఫైరింగ్ చేస్తూ ఉంటాడు. సడన్గా అని సౌండ్. ఏంటయ్యా సౌండ్? ఇంకేముంది సార్, మన రాజీవ్ కనకాల ఫినిష్. పాపం అయ్యా, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఏదన్నా ఇన్ఫార్మరో ఇన్ఫర్మేషన్ అందించేవాడో అనుకున్నా. ఇంత మరీ ఒక ఆ డైలాగ్ అని ఎందుకు తీసే? ఏదో ర్యాండమ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, సంపేసే. ఎందుకు డైలాగ్ మీట్స్ తీసుకొస్తాయని మనకి డబ్బులు మిగులుతాయి. అలాగా అనవసరంగా ఒక మనిషి ప్రాణం తీశాడని చెప్పి మన పెద్ద బాలయ్య వచ్చి నవీన్ చంద్రాన్ని కుక్కను కొట్టినట్టు కొడతాడు సార్ ఊరందరి ముందు. ఊరంతా పిల్లడు తప్పు లేదంటున్నా కానీ కొడతాడు. సో ఆ అవమానం తట్టుకోలేక నవీన్ చంద్ర సూసైడ్ చేసుకొని చనిపోతాడు ఊరేసుకొని. సో నీకు నా పెళ్లి ఇష్టం లేదు వీడితో, అందుకే నువ్వే కావాలని వీడిని చంపేసేలా సూసైడ్ చేసుకునేలా చేశావని వరలక్ష్మి గారు పెద్ద బాలయ్య మీద కోపంతో విలన్ దగ్గరికి వెళ్ళి విలన్ని పెళ్లి చేసుకొని, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, మా అన్న నిన్ను చంపాడు, నువ్వు వెళ్ళి మా అన్నని చంపాయని చెప్పి ఐడియా ఇస్తుంది విలన్కి. ఇది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అసలు సినిమాకి. అమ్మా ఏమయ్యా, అంత ప్రేమగా చూసుకుంటున్న అన్న మీద కోపం ఉంటే మహా అయితే మాట్లాడటం మానేస్తుంది అయ్యా కొద్ది రోజులు, ఆ పగుండ రోజులు. ఏమాది కాకు ఆయన్ని ఎదిరించి తిట్టి అందరి ముందు అవమానించి విలని ఇంటికి వెళ్ళి వాడిని పెళ్లి చేసుకుని నువ్వు వెళ్ళి మా అన్నని వేసేయని చెప్పేసింది డైరెక్ట్గా. ఇంకా అప్పుడు దాకా వీళ్ళ అన్న చేసిన మంచి అంతా ఏమి లేదు, ఏదో వాడిని చంపేశాడు, ఇంక వీళ్ళన్న తెచ్చుకోవాలి. అసలు ఇలాంటి మనుషులు ఎక్కడైనా ఉంటారా సార్? సీమ పౌరుషం, సీమ రోషం అంటే అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు మన చిన్నబాలయ్య ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది కదా, చిన్నబాలయ్య యాక్షన్లోకి దిగుతాడు. ఫుల్ ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగే చోటుకి వెళ్ళి ఫుల్ డెడ్లీ వార్నింగ్ ఇస్తాడు, హీఈస్ మై ఫాదర్ అని చెప్పి ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్తో పాటు విలన్ని ఆడంగి చాటున కొడతా అంటాడు, అవి కూడా మనకు కొంచెం పొలిటికల్ వెళ్ళండి. సో ఆ మాట అనేపాటికి విలన్కి ఫుల్ మండి, ఇంటికి వెళ్ళి వరలక్ష్మికి ఓపెన్ చేసేస్తాడనమాట, మీ అన్నకి చంపలేదు వాడిని, నేనే నైట్ చంపేశాను, చంపేసి ఊరేసుకునేలా చేశాను, కానీ అది నీకు నాకే ఫేవర్గా నీకు మీ అన్న మీద పగొచ్చి నువ్వు దగ్గరకు వచ్చావు, ఆ ఇంటి కుక్కని ఇంటికి కట్టేశానని చెప్పి చెప్తాడు. ఇంకా వరలక్ష్మి గారు ఫుల్ ఫీల్ అయిపోయి చిన్న బాలయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు సార్. ఇంత ఎమోషనల్ సీన్లో కట్ చేస్తే ఒక సాంగ్ సార్, మాస్ మొగుడొచ్చాడే అని. మరీ ఇలా ఉన్నావు ఏందయ్యా నువ్వు, ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు గొంతు కోసుకుంటే ఎవరు కారు ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి డ్రైవర్?
వాళ్ళ ఊళ్ళో పెట్టుకొని ఇంకా లవ్ చూపిస్తూ ఉంటారు అప్పుడు. సరే మరి ఇంత ఎమోషనల్ సీన్లో ఆ పాట పెట్టాలన్న థాట్ వచ్చింది చూడే నీకు, యాక్ట్స్ ఆఫ్ అంతే. ఇంకా ఇక్కడ క్లైమాక్స్ ఫైట్ పెట్టేద్దామయ్యా, క్లైమాక్స్ ఫైట్ పెట్టి ఎంజాయ్ చేద్దాం సినిమాని. అవును సార్, ఇంకా క్లైమాక్స్ అంటే అంతే. చిన్నబాలయ్య బాబు ఫుల్ మళ్ళీ హెవీ యాక్షన్ సీక్వెన్స్తో విలన్ తలాముండం వేరు చేసేస్తాడు. ఇంకా వేరు చేసేదాక ఏముంది, ఇంకా శుభం కాడ్డే. భగవంతుడి మీద భార వేసినట్టు నేను ఈ సినిమాకి అయితే బాలయ్య బాబు మీద భార వేశాను. నీ మీద నమ్మకం లేదు కానీ పండగ ఆయన మీద అయితే కొంచెం నమ్మకం ఉంది, డబ్బులు వస్తాయి అని మాత్రం ఆ నమ్మకం అయితే ఉంది, చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మన వీరసింహారెడ్డి మూవీ పిచ్ మీటింగ్. నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నచ్చకపోయినా ఏం నచ్చలేదో కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అయినా కమెంట్ బాయ్స్ మీరందరూ ఎక్కడ ఉన్నారయ్యా, వచ్చి వీడియో కింద కమెంట్ చేయండి, తిడితే తిట్టండి, పడతాను. దాని మూలంగా అయినా వీడియో కొంచెం రీచ్ వచ్చింది. సో ఇలాగ వేరే మూవీస్కి ఏమన్నా మీరు సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్స్లో సజెస్ట్ చేయండి, ఆ మూవీస్ మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.